తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పలువురు నాయకులు కూడా హస్తంగుటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని శంకరమ్మ తెలిపారు. అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ, లోక్సభ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా గతంలో సీఎం రేవంత్ రెడ్డిని శంకరమ్మ మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని, ఆమెకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని వెల్లడించారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.